కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు ఖర్గేకు ఏడు పేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు రాగా శశితరూర్ కు వెయ్యి ఓట్లు వచ్చాయి ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తయింది ఇప్పటికీ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే మల్లికార్జున ఖర్గేకు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు లభించాయి మరొక నూట పదహారు ఓట్లు రిజెక్ట్ అయినట్లుగా అంటే తిరస్కరించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి వెయ్యి ఓట్లు పై వెయ్యి నుంచి వెయ్యి రెండు ఓట్ల వరకు శశిధరూరు ఓట్లు సాధించుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ మధుసూదన్ మిశ్రీ పూర్తి వివరాలను అందించబోతున్నారు నూట ముప్పై ఏడేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కోసం అదే సందర్భంలో గత ఇరవై రెండేళ్లుగా సోనియా గాంధీ అప్రతిఘాతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రిజైన్ చేశారు పార్టీకి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది అప్పటి నుంచి తిరిగి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ తమ రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలని పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక వ్యవహారాలు వీటన్నిటిపైన ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంటుంది ఇప్పటికీ పలుమార్లు ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవటము మధ్యలో కరోనా పరిస్థితులు వీటన్నిటి రీత్యా కాంగ్రెస్ నూతన అధ్యక్ష ఎన్నిక ఆలస్యం అవుతూ వచ్చింది సో ప్రస్తుతం పరిస్థితులన్నీ మెరుగుపడటము అన్ని రకాలుగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ తిరిగి సాధారణ స్థాయికి రావటము మరోవైపు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసేందుకు అన్ని విధాల పార్టీని నూతన జవసత్వాలు ఇచ్చేందుకు అవసరమైనటువంటి విధంగా భారత్ జోడో యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అదేవిధంగా చింతన్ శిబిర్ ఇటీవల నిర్వహించినటువంటి చింతన్ శిబిర్లో కూడా పార్టీ రివైవల్కి సంబంధించి పార్టీని పునరుత్తేజంలోకి తీసుకురావాలంటే పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలతోటి ఒక వ్యక్తి ఉండాలి అదేవిధంగా పార్టీలో నెలకొన్నటువంటి అనేక అసంతృప్తులు పార్టీలో నెలకొన్నటువంటి అనేక రకాల వివాదాలు వాటన్నిటికీ స్వస్తి పలికే విధంగా పార్టీని సమోన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీ గుర్తించింది అందుకు అనుగుణంగానే పార్టీ ఎన్నికల ప్రక్రియ నిర్వహించింది ప్రజాస్వామ్యయుతంగా ఎవరెవరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలన్నింటినీ పార్టీ ప్రకటించిన తదుపరి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియను నిలిపింది శశిధరూరు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మధ్య ఇరువురి మధ్య హోరాహోరీ జరిగినటువంటి పోరులో మల్లికార్జున ఖర్గే అందరూ ఊహించిన విధంగానే మల్లికార్జున ఖర్గే తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తారు అని చెప్పి వస్తున్నటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే మల్లికార్జున ఖర్గే ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లతో కాంగ్రెస్ అధ్యక్ష అధ్యక్షుడిగా గెలుపొందడం జరిగింది త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అయితే ఈ సందర్భంలోనే శశిధరూర్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు మల్లికార్జున ఖర్గే విజయం సాధించడం తనకి ఆనందంగా ఉందని అదే సందర్భంలో పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావటము పార్టీలో నెలకొన్నటువంటి అనేక పరిస్థితులను మెరుగుపరచటము నెలకొన్నటువంటి వివాదాలకు స్వస్తి పలకటము ఇలాంటి అన్ని అంశాలను మల్లికార్జున ఖర్గే చూస్తానని ఇకపై పార్టీ పునరుత్తేజంతో రానున్న కాలంలో మరింత ఉత్సాహంతో పార్టీ కార్యకలాపాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లుగా ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబడతాయని ఆశిస్తున్నట్లుగా శశిధరూర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది మల్లికార్జున్ ఖర్గే విజయాన్ని తాను పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని స్వాగతం పలుకుతున్నానని చెప్పడంతో పాటు పార్టీకి అవసరమైనటువంటి పూర్తి సహకారాన్ని తాను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానని చెప్పి తన ప్రకటనలో పేర్కొన్నారు మరోవైపు భారత్ జోడో యాత్రలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ కూడా తన ప్రకటనను విడుదల చేశారు మల్లికార్జున్ ఖర్గే తదుపరి తన కార్యాచరణను ఉంటుందని మళ్ళీ తను ఎటువంటి బాధ్యత అంటే రాహుల్ గాంధీ ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా నిర్ణయిస్తారని అధ్యక్షుడికి అన్ని రకాల అధికారాలు ఉంటాయి పార్టీని సమాయత్తం చేయటం కావచ్చు పార్టీలో తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు కావచ్చు ప్రతి ఒక్కటి పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్వర్తిస్తారని అటువంటి పరిస్థితులు పార్టీకి అవసరమైనటువంటి అన్ని రకాల పూర్తి సహాయ సహకారాలు తన వైపు ఉంటాయని తనకు ఎటువంటి బాధ్యతలు ఇచ్చిన ఆ బాధ్యతలను స్థాయిలో వంద శాతం న్యాయం చేకూర్చేలా తన తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పి రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఎన్నికల ప్రక్రియ ఈరోజు మధుసూదన్ మిశ్రీ మీడియా సమావేశంతో ముగియబోతుంది మల్లికార్జున ఖర్గేకి అధికారికంగా ఎన్నికైనట్లుగా పత్రాలు అందించడం అందించిన తర్వాత మల్లికార్జున ఖర్గే పార్టీ బాధ్యతలు ఎప్పుడు స్వీకరిస్తారు ఏంటనే విషయాలన్నింటినీ ఈరోజు సాయంత్రం వెల్లడించబోతున్నారు ఓర్ టు స్టూడియో